ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం కానీ జరిగింది ఏంది ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టర్లు కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది అంటే వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పి చెప్పొచ్చు కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్ గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు ముఖ్యంగా గౌరవ్ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత బడ్జెట్ లో ఇచ్చిందేమో చెంచాడంత రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇయాల రైతులకు బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది రైతు బంధుకు రామ్ రామ్ బల్కెటట్టు రుణమాఫీకి మొండి చేయి చూపెట్టట్టు పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ లో 19,746 కోట్లు పెట్టామన్నారు ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటది కదా జీతాలు ఎస్టాబ్లిష్మెంటే 3,000 కోట్లు పోతుంది ఇక మిగిలేదు ఎంత ఓ 16,000 కోట్లు మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది రుణమాఫీ ఎట్లా చేస్తారు రైతు బీమాకు నిధులు ఎక్కడివి బోనస్ ఎట్లా అమలు చేస్తారు మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు ఫామ్ మెకనైజేషన్ కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి ఇక రైతు భరోసా రాష్ట్రంలో 50,00,000 ఎకరాల భూమి ఉన్నది మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలంటే రైతు భరోసాకే 22,500 కోట్లు కావాలి రుణమాఫీ ఆ రోజు మీరేం చెప్పారు డిసెంబర్ 9వ తేదీననే 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు డిసెంబర్ 9 బాయ్ జనవరి 9 బాయ్ ఫిబ్రవరి 9 కూడా బాయ్ మరి ఏది రుణమాఫీ పోనీ బడ్జెట్ లోనైనా ఏమైనా పెడతారేమో రుణమాఫీ గురించి ఇవాళ ప్రకటన వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్ 2,00,000 రూపాయల రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు అవసరం కానీ బడ్జెట్ లో 4 రూపాయలు కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బీమా మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు మరి దాదాపు 2,000 కోట్ల రూపాయలు రైతు బీమాకు కావాలి అదేవిధంగా బోనస్ ఒక వడ్లకే కాదు మీరేం చెప్పినారు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు ఇందులో వడ్లకు మక్కలకు కందికి సోయాకు జొన్నకు ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే 15,000 కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం అంటే బోనస్ ను బోగస్ చేసింది మీరు కాంగ్రెస్ పార్టీ ఉద్యానవన పంటలు హార్టికల్చర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ సెట్లు కానీ ఫామ్ మెకనైజేషన్ కానీ ఇవన్నీ కావాలంటే దాదాపు 82,000 కోట్ల రూపాయలు కావాలి కానీ బడ్జెట్లో వెంటింది ఎంత 19,746 అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత 16,000 కోట్లు అవసరం 82,000 కోట్లు బడ్జెట్ లో పొందుపరిచింది 16,000 కోట్లు అంటే రైతులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దగా చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు ఎందుకంటే మీరు నమ్మబలికినారు వడ్లు అమ్ముకోకండి మేము రాగానే బోనస్ ఇస్తాం
అప్పుల పై తొందరగా తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9నే చేస్తాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్ లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు, ప్రజా పాలన విషయంలో అబద్ధం, 24 గంటల కరెంట్ ఇస్తుందని అబద్ధం, రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఏ సబ్స్టేషన్ పోదామో చెప్పండి, లాగ్ బుక్లు చూద్దాం, మంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రండి. ఎక్కడ కూడా 14-15 గంటలకు మించి కరెంటు రావడం లేదు, కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కరెంటు విషయంలో ఇవాళ భట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది. ఏంటంటే మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం, మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా? దేనికి ఆనందం? దొంగరాత్రి కరెంటు ఇస్తే ఆనందమా? దొంగరాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి, తేళ్లు కొట్టి, కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా? ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా? ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు, ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఏ రైతును అడిగినా చెప్తారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి సత్య దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ భట్టి విక్రమార్క గారు చెప్పారు. అంటే మొత్తంగా ఈరోజు చూస్తే రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, మంచి సకాలంలో ఎరువులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, పండిన పంట గింజ లేకుండా కొని రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే, రైతును మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ.